ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో కరోనా ఎప్పుడు పోతుంది? వేరియంట్ల మీద వేరియంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్, అది కూడా ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది బట్ మోర్టాలిటీ తక్కువే ఉందని చెప్తున్నారు కదా. సో దీనికి ఎప్పుడు మొత్తం అంటే మనము అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చి నార్మల్ లైఫ్, మనం 2019 డిసెంబర్ వరకు ఉన్నది, అంటే లైక్ 2020 మార్చి ముందు వరకు ఉన్నది అనుకుందాం, మన కంట్రీ ప్రకారం ఉన్న నార్మల్ లైఫ్లోకి ఎప్పుడు వెళ్తాము అనేది చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన చార్టు ఈరోజు ఈరోజు అంటే లైక్ జనవరి 3rd-4th ఉన్న చార్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఈ చార్ట్లో చూస్తే ఎస్ శని బలంగా ఉన్నాడు, అట్లానే కేతు బలంగా ఉన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు, రాహు బలంగా ఉన్నాడు. సో పాపగ్రహాలకి బలం ఎక్కువ ఉంది, ఓకే, శుభగ్రహాలకి బలం తక్కువ ఉంది. గురు బలము తక్కువే ఉంది, ఎందుకంటే ఆయన ఇంకా జస్ట్ పాప నీచ స్థితిని దాటి బయటకు వచ్చాడు, కానీ ఆయన పూర్తి బలం రాలా. అట్లానే శుక్రుడు కూడా పెద్ద బలమే ఉండదు ఈ స్థానంలోనూ, అంటే న్యాచురల్ మెలిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. ఇక్కడ లగ్నం తీసుకోలేదు కదా మనము. సో ప్రజెంట్ ఉన్న ప్లానెటరీ ట్రాన్సిట్స్లో పాపగ్రహాలు కొంత బలంగానే ఉన్నాయి, కాబట్టి మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం అనేది ఎస్ ఉంటుంది. అయితే ఎప్పుడు రిలీఫ్ వస్తుందనే చూద్దాం. నేను మీకు 2020 మార్చి 22nd మనము కరోనా మీద ఒక వీడియో చేసాం, అప్పుడే చెప్పాను. అప్పుడు మనం మీరు కాంటాక్ట్ ఆ వీడియో చూసుకోండి. గురుబలం పెరిగే వరకు ఇక్కడ ఎక్కడ రిలీఫ్ వచ్చే అవకాశం ఏం కనిపించట్లేదు. కొన్నిసార్లు రవి బలం పెరిగి ఇట్లా ఉన్నప్పుడు మనకి కాస్త రిలీఫ్ వచ్చినా కూడా బట్ రిస్ట్రిక్షన్స్లోనే మనం కొన్ని రోజులు ఉండబోతున్నాము. పూర్తి స్థాయిలో మనకి పాత ముందున్న లైఫ్ అనేది రావడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 2022 ఎండింగ్ వరకు ఈ ప్రాబ్లం మనకు ఉంటుంది అని నేను అప్పుడు ఆ వీడియోలో చెప్పాను. 2022 నవంబర్ వరకు ఎస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అని. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా స్ట్రాంగ్గా మీకు ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది, రిలీఫ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అన్నది మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది తీసుకోవడం. సో ముఖ్యంగా మనకి శని ప్రభావిత దేశాలు ఏవైతే ఉంటాయో, శని ప్రభావిత దేశాలంటే మనకి ఈ మొత్తము ఈ ఆఫ్రికన్ కంట్రీస్, అంటే ఏంటంటే ఫినాన్షియల్గా కొంచెము తక్కువ స్థాయిలో ఉండేవి, ట్రెడిషనల్గా ఉండేవి, ఫినాన్షియల్గా తక్కువ స్థాయిలో ఉండేవని చెప్పచ్చు. ఈవెన్ మన ఇండియాని కూడా సాటర్న్ డామినేటింగ్ కంట్రీ అనే చెప్పచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ లోవర్ ఇన్కము అండ్ ఇది ఉన్న గ్రూపు ఎక్కువే ఉంది కాబట్టి మనది కూడా శని ప్రభావిత దేశమే. సో వాటి మీద ప్రభావము తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ చూసినప్పుడు, అంటే మనము యుఎస్ఏలానో లేకపోతే యూరోపియన్ కంట్రీస్లానో లేకపోతే ఇంగ్లాండ్ వీటిలానో అంత ఎఫెక్ట్ అవ్వము, కాబట్టి మనం కొంచెము పర్వాలేదు ఇప్పుడున్న దీనిలో మన మీద ఎఫెక్టు పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే ఈ రిలీఫ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే ముఖ్యంగా గురుబలం పెరిగినప్పుడు. ఎందుకంటే మనము ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి నుంచి మనము దగ్గర దగ్గర మే వరకు కూడా కాలసర్ప దోషంలో, కాలసర్ప యోగం అంటారా కాలసర్ప దోషం అంటారా, కాలసర్పంలో ఉండబోతున్నాం. మొత్తము ప్లానెట్స్ అన్నీ రాహుకేతువుల మధ్యలోనే వచ్చేస్తాయి. ఇక్కడ రాహుకేతువులు బలంగా ఉంటారు అండ్ శని బలంగా ఉంటాడు, పాపత్వం ఉన్న గ్రహాలు బలంగా ఉన్నాయి, శుభగ్రహాలు బలం తక్కువ ఉంది, కాబట్టి మనము ఎస్ వీఆర్ ప్రాన్ టు మనము కొంతవరకు సఫర్ అయ్యేది ఉంటుంది. అయితే ఆ కంట్రీస్ అంత కాదు, ఆ రిచ్ పాష్ కంట్రీస్ అంత కాదు, పర్వాలేదు, మనకి మోడరేట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం మిడిల్గానే ఉన్నాం కాబట్టి మోడరేట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే రిలీఫ్ ఎప్పుడు రావడం స్టార్ట్ అవుతుందంటే మనకి ఏప్రిల్ 29th దాటేటప్పటికి, ఏప్రిల్ 29th వచ్చేటప్పటికి, అంటే ఈ పొజిషన్స్ ఎలాగ మారుతున్నాయి అనేది నేను చెప్తాను. లైక్ అన్ని గ్రహాలవి తీసుకోవద్దు, లెటెస్ టేక్ మేజర్ ఇంపాక్ట్ ఉన్న ప్లానెట్స్వి తీసుకుందాం. సో ఏప్రిల్ 29th ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది అండ్ కాలసర్ప దోషంలో నుంచి బుధుడు బయటకు వచ్చేస్తాడు. సో అక్కడి నుంచి కాస్త మనకి రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి రాహువు ఏప్రిల్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఉండే పొజిషన్ రాహువు, రవి, బుధ, కేతు, ఇంటికి గ్రీన్తో తీసుకున్నదనమాట. రిలీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రీన్ తోటి ఇండికేషన్.
సో ఇక్కడ వరకును ఆఫ్ కోర్స్ సాటర్న్ ఇక్కడే ఉంటారు, ఆయన మారేది ఏం లేదు, ఆయనతో పాటు కుజుడు కూడా చేరుతాడు ఇక్కడ. ఓకే, అండ్ గురువు శుక్ర. సో ఈ ప్లానెటరీ పొజిషన్స్ అనేవి కొంచెము, నేను ఓన్లీ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ సాటర్న్ దీన్ని ఒకదానే తీసుకుందాము. అండ్ సో ముఖ్యంగా చూసినట్టయితే ఈ కాంబినేషన్లో ఇక్కడికి గురువుకి బలం పెరిగే అవకాశం ఉంటుంది. సో గురువుకి బలం పెరుగుతుంది, అండ్ అఫ్ కోర్స్ ఈ టైంకి సాటర్న్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎస్, శని అండ్ కుజ. సో టోటల్ ప్లానెటరీ పొజిషన్స్ అనేవి మనకి ఈ ప్లేస్మెంట్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. నేను మూన్ని తీసుకోలేదు, ఎందుకంటే మూన్ రోజుకి ఒకసారి మారే ప్లానెట్ కాబట్టి మూన్ని తీసుకోవడం జరగలేదు. సో మోస్ట్లీ రాహువు రవితో కలిసి ఉంటాడు, అండ్ శని కుజులు కలిసి ఉంటారు, అండ్ బుధుడు పక్కకు వచ్చేస్తాడు. సో అక్కడి వరకు అయితే పొజిషన్స్ బాగానే ఉన్నాయని చెప్పచ్చు. సో మూన్ ప్లేస్మెంట్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే రోజుకి ఒకసారి మారే ప్లానెట్, 2.5 డేస్కి మారిపోతుంది కాబట్టి తీసుకోలేదు. సో ఇవి మనకి ప్లానెటరీ పొజిషన్స్ లైక్ మే వచ్చేటప్పటికి ఉండేది, అంటే ఏప్రిల్ 29th వచ్చేటప్పటికి ఉంటుంది. అక్కడే ఎందుకు తీసుకున్నాం అంటే జూపిటర్ ట్రాన్సిట్ ఎప్పుడైతే గురువు నెలాఖరుకు వచ్చేటప్పటికి ఆయన ముందుకు అనేది వచ్చేయడం జరుగుతుంది. సో గురు బలము పెరుగుతుంది, శుక్ర బలం పెరుగుతుంది, అంటే న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్స్ ఇవి. సో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది. రవి గివ్స్ ఇమ్యూనిటీ, మనకి రవి నుంచి వచ్చేది ఇమ్యూనిటీ అనమాట. సో ఇక్కడ వ్యాక్సినేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే మనకున్న ఈ పొజిషన్స్, అంటే వ్యాక్సినేషన్ వల్ల అవ్వచ్చు, ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యి కోలుకోవడం వల్ల కావచ్చు. సో రవి బలం ఎప్పుడైతే పెరిగిందో మనకి ఇమ్యూనిటీ అనేది వస్తూ డెవలప్ అవుతుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి గురు సంచారము, గురు బలము క్రమంగా పెరిగేదే. కుజుడింట్లోనూ గురువు బలంగానే ఉంటాడు కాబట్టి ఏంటంటే మనకి రిలీఫ్ అనేది ఇక్కడ నుంచి బెనిఫిట్గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే పూర్తిగా బయటకు వచ్చేసామని అనుకోవద్దు. మాస్కులు వేసుకోవడము, శానిటైజర్ తీసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాల్సింది, ఎందుకంటే ఇక్కడ ఇంకా ఈ సాటర్న్కి బలం ఎక్కువే ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఇదివరకు ఇప్పటికి మీకు ఏప్రిల్ 29th తర్వాత వచ్చేది ఏంటి అంటే గురు బలం పెరుగుతుంది, శుక్రుడికి బలం పెరుగుతుంది, ముఖ్యంగా గురుబలమే పెరగాలి. గురువు ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి వచ్చేస్తాడో అప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది అందరికీ వస్తుంది, ఒక హోప్ లైఫ్ మీద పాజిటివ్ ఎనర్జీ, అక్కడ నుంచి థింగ్స్ అనేవి ఇంకా బెటర్గా ఉంటాయని చెప్పచ్చు. సో ఇది మనకి ఈ ఏప్రిల్ 29th అంటే మే నెల నుంచి మనం చాలా వరకు ఈ అన్నీ తగ్గి మన నార్మల్ లైఫ్లోకి నిదానంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత కూడా ఒక 1-2 మంత్స్ మనము కొంచెము రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి ఉంటుంది. కుజుడు కూడా ఈ శని ఇంట్లోంచి దాటి బయటకు వచ్చేయాలి. సో వితిన్ 1.5 మంతే ఆయన అక్కడ ఉండేది కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెము మనం కంఫర్ట్గా ఉండొచ్చు. అంటే యాక్చువల్ రిలీఫ్ అనేది ఏప్రిల్ 29th తర్వాత ఉన్నా కూడాను తర్వాత మనకి మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి బెనిఫిట్గా ఉంటుందని చెప్పచ్చు. సో ఇది కరోనా నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తాము, ఎలాంటి మనకి రిలీఫ్ దొరుకుతుంది అనేది. సో కొంచెము ఈ 3-4 మంత్స్ కూడాను జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎండింగ్ వరకు అందరూ ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి. ముఖ్యంగా కాలసర్ప దోషము యోగములో గ్రహాలన్నీ ఉన్నప్పుడు అవి గురుబలం పెరిగే వరకు సఫకేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో గురుబలం పెరిగి బుధుడు బయటకు వచ్చేసిన తర్వాత కాలసర్ప దోషంలో నుంచి బుధుడు బయటకు వస్తాడు, తర్వాత ఇంకో 15 డేస్కి రవి కూడా బయటకు వస్తాడు. సో అప్పుడు ఆ కాలసర్ప యోగం అనేది అంత పవర్ఫుల్గా ఉండదు కాబట్టి అక్కడ నుంచి బెనిఫిట్ రిజల్ట్ అనేవి మనకి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కరోనా టైంలో మనకి మళ్ళీ ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కంప్లీట్గా మన ఈ వరల్డ్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మే నుంచి ఆల్మోస్ట్ మనము ఒక మంచి కంఫర్టబుల్ స్టేజ్లో ఉంటాము. అట్లానే జూలై నుంచి చూసినప్పుడు ఎస్ ఇంకా బ్యాక్ టు ఆల్మోస్ట్ లైక్ నార్మల్ లైఫ్కి మనము వెళ్ళడానికి, అంటే గురుబలం పెరిగే వరకు మన పరిస్థితి ఏంటంటే 4 నెలలు రిస్ట్రిక్షను, 4 నెలలు కొంచెం బయటికి రావడం, మళ్ళీ రిస్ట్రిక్షను, మళ్ళీ బయటికి వెళ్ళడం. 2020 మార్చి నుంచి జరుగుతున్నది అదే కదా. సో ఈ పరిస్థితిని మార్చేది రేపు 2022 ఈమెన్ ఈ ఇయర్ 2022లో ఏప్రిల్ 29th తర్వాత నుంచి, ఏప్రిల్ నెలాఖరు నుంచి మన పరిస్థితులు మనకి కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ పెరిగి మన కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం శని కంట్రోల్లో, రాహుకేతువుల కంట్రోల్లో ఉంటాం, బట్ అప్పటి నుంచి ఏంటంటే గురుబలం పెరుగుతుంది కాబట్టి
ఓ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కరోనా అని చెప్పచ్చు. సో ఇంకా కుజుడు కూడా రాశిలోంచి మారగానే ఇంకొంచెం బెనిఫిట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఎప్పుడు మనకి టోటల్ రిలీఫ్ ఉంటుంది ఈ కరోనా గురించి అనేది. సో అందరము కొంచెం మళ్ళీ మనం అంటే బయట ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది యుఎస్ ఇవన్నీను. సో మనకి ఏంటంటే మన కంట్రీలో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎలా ఉండాలి, మన మీద ప్రభావం ఎలా ఉంటుంది, టోటల్గా ఓవరాల్గా వరల్డ్ ఎప్పుడు దీని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, ఇది చెప్పాలనుకున్నది. అండ్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎమ్ఎస్ ఆస్ట్రాలజీ. బై.